హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బద్వేల్ ఛానల్ ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ దగ్గర నెంబర్ ఉన్నా లేకపోయినా లేదంటే యూఎస్ నెంబర్తో మీకు వాట్సాప్ కావాలి అనుకున్నట్లయితే ముందుగా మీ మొబైల్లోని ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి పైన కనపడుతున్న సెర్చ్ బార్లో సెకండ్ లైన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి సెకండ్ లైన్ అనే యాప్ వల్ల మనం యూ నెంబర్ యూజ్ చేసుకుంటున్నాం సో వన్స్ సెకండ్ లైన్ యాప్ని ఇన్స్టాల్ చేయగానే మనకు హోమ్ పేజ్ ఇలా రావడం జరుగుతుంది సో వన్స్ మనం స్క్రోల్ చేసుకొని కింద గెట్ స్టార్టెడ్ ఉంది కదా గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ అవ్వగానే మనకు యాప్ ఓపెన్ అవుతుంది వన్స్ ఓపెన్ అవ్వగానే మనకు సైన్ అప్ లాగిన్ అనేసి రెండు ఉంటాయి వన్స్ సైన్ అప్లో మీ మెయిల్ ఐడి కానీ లేదంటే డమ్మీ మెయిల్ ఐడి కానీ ఏదో ఒక మెయిల్ ఐడి అయితే ఇవ్వండి మెయిల్ ఐడి డమ్మీ ఇచ్చినా తీసుకుంటుంది కాకపోతే అట్ డేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేసి మాత్రం మెన్షన్ చేయండి వన్స్ చేయగానే పక్కనున్న ఆరో మార్గం ప్రెస్ చేయండి ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరు సెట్ చేసుకోవాలి మ్యాండటరీగా మెయిల్ ఐడి పాస్వర్డ్ ఏమి ఇస్తా ఉన్నారో మీరైతే గుర్తుపెట్టుకోండి మళ్ళీ లాగిన్ అవ్వాలి అంటే మీకైతే మెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే మ్యాండేటరీ కావాలి సో వన్స్ సైన్ అప్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయగానే వెరిఫై యువర్ అకౌంట్ అన్నప్పుడు కంటిన్యూ ప్రెస్ చేయండి మధ్య మధ్యలో ఇలా అడ్వర్టైజ్మెంట్స్ రావడం జరుగుతుంది సో కంటిన్యూ పైన క్లిప్ క్లిప్ ఇవ్వగానే అది క్యాప్చన్ ఎంటర్ చేసుకుంటే ఇక్కడ నాట్ నోను ప్రెస్ చేయండి సెటప్ తర్వాత మనం ఎలాగో చేస్తాం సో నాట్ నౌ స్కిప్ స్కిప్ సెటప్ ఇక్కడ మనం డోంట్ యూజ్ లొకేషన్ డోంట్ యూజ్ లొకేషన్ ఇక్కడ మీరు వైఫై యూజ్ చేసేటట్లయితే వైఫై ఆఫ్ చేసి మీ మొబైల్ డేటాని ఆన్ చేయండి యూజ్ లొకేషన్ దగ్గర మనం ఏం చేస్తామంటే ఎయిట్ నాట్ టూ ఇవ్వండి ఇది ఆటోమేటిక్గా యూఎస్ ఫ్లాగ్ కూడా మనకు చూపిస్తుంది కదా ఎయిట్ నాట్ టూ ఇచ్చిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి ఇప్పుడు వేరే మొబైల్లో మనం వాట్సాప్ ఓపెన్ చేసి కంట్రీ కోడ్ మనం వచ్చేసి యూఎస్ ఇస్తా ఉన్నాం సో ప్లస్ వన్ వస్తుంది సో ఇక్కడ మన ఈవతల మొబైల్లో మనం కంటిన్యూ కంటిన్యూగానే మనకు కొన్ని నెంబర్స్ వచ్చాయి కదా సో నెంబర్స్ని మనం ఎంటర్ చేసి మనం చెక్ చేసుకుంటా ఉన్నాం ఏ నెంబర్ వర్క్ అవుతుంది ఏ నెంబర్ వర్క్ అవ్వదు అనేసి ఇలా ఇన్వాలిడ్ వస్తే మనం ఇంకొక నెంబర్ని ట్రై చేయడం అది వన్ మినిట్ ఉంటాయి ఈ నెంబర్స్ వన్ మినిట్ లోపల మనం ఏదో ఒక నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేసి మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకైతే ఒక నెంబర్ ఫైండ్ అవుట్ అయింది మనకు ఆ నెంబర్ని మనం ఇక్కడ ఈ మొబైల్లో కూడా సెలెక్ట్ చేసుకోవాలి మనకు వాయిస్ మెయిల్ ద్వారా ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మన మొబైల్లో ఎంటర్ చేసి మనం వాట్సాప్ని లాగిన్ అవుతాను వన్స్ వాట్సాప్ని లాగిన్ అవ్వగానే మనకు డిఫాల్ట్ డేటా అది ఉంటుంది కదా అది అడగడం జరుగుతుంది మనం ఇక్కడ ప్యారలల్ స్పేస్ కానీ ఇలాంటిది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కాబట్టి నేను వాట్సాప్ బిజినెస్ని డౌన్లోడ్ చేసుకున్నా సో వాట్సాప్ బిజినెస్ నేమ్ యూట్యూబ్ బాధ నుంచే కేటగిరీ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి మనం ఆటోమోటివ్ అనేసి సెలెక్ట్ చేసుకుందాం వన్స్ నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వండి మీరు ఒకవేళ ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటే ఇమేజ్ పెట్టుకోండి వన్స్ ఇలా ఓపెన్ అవ్వగానే స్టేటస్ కాల్స్ అన్నీ రావడం జరుగుతుంది సో ఇప్పుడు మనం మన కాంటాక్ట్ లిస్ట్ని వచ్చేసి రిఫ్రెష్ చేద్దాం వన్స్ రిఫ్రెష్ చేస్తే మన మొబైల్లో ఏ కాంటాక్ట్స్ అయితే ఉన్నాయో ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తూ ఉన్నారో అందరి నెంబర్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఒకసారి మనం మెసేజ్ కూడా చేసి మీకు లైవ్లో చూపిద్దాం వన్స్ మనం పైన కనబడుతున్న సర్చ్ బార్లో మనకు కావాల్సిన కాంటాక్ట్ని మనం ఓపెన్ చేసి వాళ్ళకు మనం ఏదో ఒక మెసేజ్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకు రిప్లై వస్తుందా లేదా యాప్ వర్క్ అవుతుందా లేదా అనేసి మనం తెలుసుకుందాం సో ఇప్పుడు మనం ఈ మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి మనం హాయ్ హలో అనేసి హలో హవారి పంపాం సో ఈ మొబైల్లో చూసుకుంటే మనకు హలో హవారి రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ చాట్ ఈజ్ బిజినెస్ అకౌంట్ అని కూడా కనపడుతుంది సో మనం ఈ మొబైల్లో నెంబర్ ఏదైతే ఉంటుందో నెంబర్ చూసుకోండి నెంబర్ మనకు ప్లస్ వన్ ఎయిట్ నాట్ టూ అదేవిధంగా ఆటోమేటిక్ సర్వీస్ మనం చేసుకున్నాం బిజినెస్ అకౌంట్ సో ఈ మొబైల్ నెంబర్ నుంచి మనం ఆ మొబైల్కి రిప్లై ఇద్దాం ఐఎమ్ ఫైన్ చూసుకుంటే మనకు ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏ కాంటాక్ట్కి అయితే ఇండియా కాంటాక్ట్ పంపామో అక్కడ రావడం జరుగుతుంది అదేవిధంగా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మన ప్రొఫైల్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఏ నెంబర్ కనపడుతుందో మన సెకండ్ లైన్ యాప్లో కూడా మనకు ప్లస్ వన్ ఎయిట్ నాట్ టూ డబల్ త్రీ వన్ ట్రిపుల్ సిక్స్ వన్ ఈ నెంబరే కనపడుతుంది సో మనకు మనం యూస్ చేసే వాట్సాప్ నెంబర్ సెకండ్ లైన్ యాప్ నెంబర్ రెండు సేమ్ సో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే మీరైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ యూజ్ఫుల్ కంటెంట్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్